Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంశీ రాజీనామాను వెనక్కి తీసుకున్నారా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా ఎక్కడుంది? వల్లభనేని వంశీ తన రాజీనామా లేఖను చంద్రబాబుకు మాత్రమే పంపారు. ఇటు పార్టీకి అటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ వాట్సాప్లో తన లేఖలను వల్లభనేని వంశీ పంపారు. అయితే ఇప్పటివరకు చంద్రబాబు ఆ రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపలేదు. పార్టీకి వల్లభనేని వంశీ చేసిన రాజీనామాను సైతం చంద్రబాబు ఆమోదించలేదు. దీంతో వల్లభనేని వంశీ రాజీనామా హైడ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో ఉండరన్నది మాత్రం తేలిపోయింది. ఆయన వద్దకు ఎంపీ కేశినేని నానిని రాయబారానికి పంపినా వెనక్కి తగ్గలేదు. తాను పార్టీలో కొనసాగేది లేదని తెగేసి చెప్పడంతో వల్లభనేని వంశీ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు ప్రతి పార్టీ సమావేశాల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు. వల్లభనేని వంశీపై అక్రమ కేసులు పెట్టి వేధించడం వల్లనే ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని చెబుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన నియోజకవర్గ సమీక్షలో సైతం వల్లభనేని వంశీ వ్యవహారమే చంద్రబాబు హైలైట్ చేశారు. అయితే ఇంతకీ వల్లభనేని వంశీ పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. కానీ ఇంతవరకు రాజీనామా లేఖను స్పీకర్కు పంపలేదు. దీంతో ఆయన వల్లభనేని వంశీని రూల్స్ కమిటీలో సభ్యుడిగా నియమించారు. అసలు వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా అన్నది కూడా అనుమానంగానే ఉంది. కేవలం ప్రభుత్వాన్ని బెదిరించడానికే వల్లభనేని వంశీ రాజీనామా చేశారా? బెదిరింపులే అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఎందుకు కలిసినట్లు? ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన వల్లభనేని వంశీ పత్తా లేకుండా పోయారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన వైసీపీలో చేరడంపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. అలాగే వైసీపీ నుంచి కూడా స్పష్టమైన సంకేతాలు లేకపోవడంతో వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన టీడీపీకి రాజీనామా చేసి స్వతంత్ర సభ్యుడిగా కొనసాగాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.